క్రైస్తులో జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మబాబు ఎలాగున్నారు ఎలాగున్నారు? ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఎందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుని సావాసం కోరుకోవాలి అంటే ఆయన మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకుంటూ అద్భుతం చేస్తూ ఉంటాడు. ఆదిమ సంఘములో ఎలాగుంది అంటే అది యేసు ప్రభులు వారు ఆరోహణం అయిపోతారు. ఆయన అంటాడు నేను ఆదరణకర్తను పంపిస్తానని ఆయన అన్నాడప్పుడు. అయితే ఈ ఆదిమ సంఘములు అపోస్తుల కార్యములో వీరు ఎలా ఉన్నారు అంటే 120 మంది కలిసి వీరు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను పంపించాడు. అపోస్తుల కార్యాలు 2:1-3 చూసినట్లయితే పరిశుద్ధాత్మ వారందరి మీద వరాలగా వారందరి మీదకు దిగు వచ్చాడంట. పరిశుద్ధాత్మ దేవుడు దిగు రావాలని, పరిశుద్ధాత్ముడా నీ సహాయం కావాలి అని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు కావాలని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఉండాలని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తా, అసమర్థుల్ని సమర్థులు చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఏ విషయంలో అసమర్థంగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఆయన అద్భుతం చేయగలిగిన దేవుడు. కుమిలిపోతున్న వారిని, కృంగిపోతున్న వారిని, నాయన వారిని ధైర్యపరచగలిగిన దేవుడు. యేసుప్రభు వారితో ఉండి ఆయన ఆరోహణమైన తర్వాత విడనాడిన వారందరినీ కూడా వెలుగున్నారండి, కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు, ఎడతెగక ఏక మనసుతో ప్రార్థిస్తున్నారు. దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు, దేవుని సహాయాన్ని కోరుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు వారి స్థితిగతులు మారిపోయినాయి, నీ స్థితిగతులు కూడా మారిపోతాయి. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుని కోరుకుంటే ఆయన ఒక్కడే అద్భుతం చేయగలిగిన దేవుడు. ఆకాశం కింద భూపైన ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటావో వారి పట్ల అద్భుతం చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పగలుగుతూ ఉన్నాను. వీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడ్డారో, కనుక ఆదిమ సంఘము 120 మంది సంఘము 3,000 మంది అయింది. 3,000 సంఘము 5,000 మంది అయింది. 5,000 మంది సంఘము లెక్క పెట్టలేని సమూహం అంత అయింది. ఎక్కడిది అద్భుతం అంటే పరిశుద్ధాత్మ దేవునితో సావాసం కోరుకున్నారు. పరిశుద్ధాత్మతో సావాసం కోరుకున్నప్పుడు ఏం అద్భుతాలు జరిగినాయో తెలుసా? పేతురు యోహాను ప్రార్థన చేస్తే పుట్టినది మొదలుకుని కుంటూ వాడు లేచి గొంతులు వేసుకుంటూ దేవుని మహింపరుస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 3:2-3 మనం జాగ్రత్తగా ధ్యానిస్తుంటే అక్కడ మనకు కనబడుతుంది. దయచేసి మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. పరిశుద్ధాత్మతని మీరు కావాలి, పరిశుద్ధాత్మతని మీరు కావాలి. మీరు లేకపోతే నిలవలేరు, మీరు లేకపోతే బ్రతకలేరు, మీరు లేకపోతే పరిశుద్ధాత్మ దేవ నేను ఉండలేనయ్యా, మీరు కావాలి, మీరు కావాలని కోరుకోవాలి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేసే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కావాలని కోరుకుంటే చాలు, అసమర్థులైన మనల్ని, భయస్థులైన మనల్ని, బెంగతో ఉన్న మనల్ని, భయంతో ఉన్న మనల్ని ధైర్యపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఈ అంత్య దినాల్లో, ఈ కడవర దినాల్లో ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కోరుకుంటే, ఆయన సావాసాన్ని కోరుకుంటే, ఆయన స్నేహాన్ని కోరుకుంటే, ఆయన బంధాన్ని కోరుకుంటే ఆయన నీ స్థితిగతులు మార్చేస్తాడు, నీ పట్ల అద్భుతం చేస్తాడు, నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఊహించలేని గొప్ప కార్యం జరుగుతుంది. నీ ఊహించలేని గొప్ప కార్యం జరిగించగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పేతురు యోహానులు ప్రార్థన చేస్తే ఊహించలేని కార్యం జరిగిపోయింది అక్కడ. అలాగనే పేతురు మరొక దిక్కున ప్రార్థన చేస్తుంటాడు. అపొస్తుల కార్యములు 9:41 దగ్గర మనం చూసినట్లయితే 40:41 తబితాను ఒక స్త్రీ ఉంటుంది. ఆయన ఆమె చనిపోయింది, చనిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే ఊహించలేని అద్భుతాలు చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా, పరిశుద్ధాత్మ స్నేహం కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడిని ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్మ తండ్రి మీరు కావాలయ్యా, ఈ దినములు నాకు కావాలి నాయనా, మీరు నాతో ఉండాలి, నాలో ఉండాలని ఆశపడు. తప్పకుండా బలమైన కార్యమును జరిగించి ఆయన నిన్ను సాక్షిగా పట్టుకుంటాడు. ఆయన
ఆయన నిన్ను ధైర్యపరచగలిగిన దేవుడు, ఆయనే నిన్ను ఆయన ఒక్కడే మనలందరినీ సర్వసత్యములోనికి నడిపించగలిగిన దేవుడు, ఆయన ఒక్కడే మనల్ని శాశ్వతమైన రాజ్యం కొరకు సిద్ధపరిచే దేవుడు, ఆయన ఒక్కడే లోకాన్ని జయించడానికి శక్తినిచ్చే దేవుడు, ఆయన ఒక్కడే పాపాన్ని జయించడానికి శక్తినిచ్చేవాడు, ఆయన ఒక్కడే సాతాను జయించడానికి శక్తినిచ్చేవాడు, ఆయన ఒక్కడే అపవిత్రతలో మనం పడిపోకుండా, మన పాపములో పడిపోకుండా, చీకట్లో పడిపోకుండా, మనం రోతలో పడిపోకుండా దాయగలిగిన వాడు, కాయగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి మీరు కావాలి ప్రభా, నాలో మీరుండాలి, నాలో మీరుండాలి నాయన, మీరు నన్ను దర్శించండి నాయన, నాకు మీరు కావాలి, నా కుటుంబానికి కావాలని కోరుకుంటే ఆయన నీకున్న కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించి ఆయన సాక్షిగా ఎత్తుపట్టుకునే దేవుడని మనం చేసుకుంటూ అనుదినము అనుక్షణము పరిశుద్ధాత్మ తండ్రిని కోరుకు, ఆయన ఇష్టపడు, ఆయన ఆహ్వానించు, బలమైన కార్యం నీ పట్ల జరిగిస్తారని ప్రేమతో మనం చేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసు ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రిని నీ ఆత్మను పంపిణీ శక్తితో నింపు నాయన. అయ్యా అనేక మంది నాయన ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యం జరుపుకున్నారు, వారి పట్ల గొప్పకార్యం జరిగించే దేవుడు నీవు నాయన. మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతినివ్వండి, పరిశుద్ధ పట్ల మెరుశలం చుట్టూ కంచి వేయండి, భారతదేశాన్ని రక్షించండి, భారతదేశం రక్షించమని ఏ సుశక్తివంతమైన నామంలో ప్రార్థించి వేడుకుని చూనాను ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమ్మ బాబు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.